ఇయాలనే కవిత విచారణ ప్రత్యేక విమానంలో మంత్రి కేటీఆర్ ఎంపీ సంతోష్ తో ఢిల్లీకి సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ తో సంప్రదింపులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ హాజరుపై ఉత్కంఠ 16న విచారణను డుమ్మా కొట్టిన ఎమ్మెల్సీ అవన్న స్పెషల్ ఫ్లైట్ కల్వకుంట్ల కుటుంబం డబ్బుల బీఆర్ఎస్ పార్టీ డబ్బుల ప్రజాధనమా అంటే నువ్వు ఎల్తున్న స్కామ్ కి సంబంధించి తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి సంబంధము లేదు పోని ఆ స్కామ్ లో నువ్వు తీహార్కు పోయినా స్కామ్ లో కవితక పేరు లేదని బయటికి వచ్చినా కూడా అది మా రాష్ట్రానికి ఉపయోగపడే పని కాదు అలాంటప్పుడు గా డబ్బులు ఎవరి సొత్తు అనేదే ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న డౌట్ ఎవరివి ఈ ధనం దేని నుంచి ఖర్చు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచా లేకపోతే ప్రజల నుంచా సొంతంగా వాళ్ళ ఖర్చులతోనే అనే విషయాన్ని ఇప్పటివరకు చెప్పలేదు ఇంకొకటి హోట్లేసి ప్రతి నెల జీతాలు ఇస్తోంది మేము ప్రజలం మీకు ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చినా రాకపోయినా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ జీతాలు అయితే మస్తు పడుతున్నాయి కేసీఆర్ సార్ పడిపోయిందా ఫస్ట్ తారీఖు జీతం అత్యధిక శాలరీ ఉన్న ముఖ్యమంత్రి దేశంలోనే నువ్వట మరి జీతం పడ్డదా మరి మేము జీతాలు ఇస్తంటే కవితిడుక్కున్న ఈడీ కేసులకు సంబంధించి ఆ వెనక మీరు వెళ్ళడమేంది సార్ నాకు తెలియక అడుగుతా ఆవిస్తుందా మీ జీతాలు కేటీఆర్ సార్ అంటే మీకు సెలవు దినాలు ఉంటాయో లేదో నాకు తెలియదు మరి ఇవన్నీ సెలవు కింద పోతాయా అఫీషియల్ వర్క్ కింద పోయినట్టు పోతాయా ఇప్పుడు మీరు కవితనక తిరుగుతున్న అన్ని రోజులు ప్రజాధనం నుంచి జీతం తీసుకోకుండా ఉంటారా తీసుకుంటారా ఎంపీలను మంత్రులను మీతో పాటు ఎందుకు దోలకపోతారు వాళ్ళని ఎన్నుకుంది మీ ఇంట్లో వచ్చే స్కాములు స్కీముల నుంచి మిమ్మల్ని కాపాడడానికి మీ వెనక తిరగడానికా లేకపోతే మా నియోజకవర్గాలు మా సమస్యలను పట్టించుకుంటారనా తెలవకడుగుతన్నా అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని రక్షించుకుంటే తెలంగాణను రక్షించుకున్నట్టే అని ఒక కొత్త కహానీ ఏమన్నా బయటకు వస్తుందా అని అడుగుతన్నా తెలవక